ఫ్రెంచ్ గార్డర్ టీమ్ కావచ్చు, ఎస్ఎస్పీ టీమ్ కావచ్చు, హీరో ట్వంటీ బోర్డ్ పొలిటికల్ పార్టీస్ అలా చేయకుండా మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో కూడా ఈ సంబంధించిన నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కానీ లెటర్స్ కానీ సర్కల్స్ కానీ ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా ఒకసారి చేయాలని కోరుకుంటున్నాను. సో యూజ్ ఆఫ్ మనీ పవర్, వితౌట్ మనీ మల్టీ పార్టీ డెమోక్రసీలలో మనీ పవర్ చాలా ఇప్పుడు ఏం చేస్తుంది, మ్యాన్ పవర్, మనీ పవర్, మజిల్ పవర్. సో ఇవి చాలా కీ రోల్ ఎలక్షన్లలో ఉంటుంది కాబట్టి. సో ఎలక్షన్ ఎక్స్పెండిచర్ రిలేటెడ్ చూస్తే మనీ పవర్ అనేది చాలా మరి మంచి అన్ఈవెన్ ప్లేయింగ్ ఫీల్డ్ అండ్ లాట్ ఆఫ్ ఫ్రీ కాంపిటీషన్. సోషల్ జస్టిస్ అంటారు, ఆంటీ జనరల్ అంటారు, ఫుడ్ అంటారు, రోడ్ అంటారు, డ్రింకింగ్ వాటర్ అంటారు, 33% రిజర్వేషన్ అంటున్నారు, ఎడ్యుకేషన్ ఇస్తా, పవర్ ఇస్తా, ఇవన్నీ రకరకాలు చెప్తున్నారు. నెక్స్ట్ ఉపచారం జరిగింది, సీలింగ్ లిమిట్ క్యాండిడేట్ అసెంబ్లీ ఎలక్షన్ కాంపిటీషన్ కి 28 లక్షలు ఉంటుంది. కానీ 28 లక్షలు కాకుండా కొన్ని కోట్ల రూపాయలు కూడా మరి సీలింగ్ లిమిట్ కన్నా ఎక్కువ అలా మరి ఖర్చు పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్సెసివ్ ఇల్లీగల్ అండ్ ఇల్లిజిటిమేట్ ఎక్స్పెండిచర్ ఇన్ ఎలక్షన్స్ ఇన్ ద రూట్ కాజ్ ఆఫ్ కరప్షన్. మరి అవినీతి ద్వారా తీసుకోవడం కరప్షన్ కి ప్రధానమైన మూలం ఏంటంటే మరి ఇదే అని చెప్పి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ సో వేర్ ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ లీగల్ ఆర్ ఇల్లీగల్ కమ్ ఫ్రమ్, సరే డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది, త్రూ క్యాష్ డొనేషన్ ఫ్రమ్ లార్జ్ మీడియం స్మాల్ కంపెనీస్. కొన్ని ఏవైతే ఇవ్వాలని ఇచ్చిన పర్మిషన్ కావచ్చు, రకరకాల కంపెనీ నుంచి మరి అక్కడ నుంచి క్యాష్ డొనేషన్స్ డొనేషన్ రూపంలో ఇవ్వడం పార్టీకి. త్రూ ఫండ్స్ ఫ్రమ్ ద ఫండ్స్ అలకేటెడ్ టు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, పీపీపీ మేళా పరంగా కానీ వాళ్ళ ఫండింగ్లు కానీ అవన్నీ చేయడం జరుగుతుంది. ఫండ్స్ ఫ్రమ్ బిజినెస్ హౌసెస్ ఇన్ లొకాలిటీ, తర్వాత వేరియస్ ఫండ్స్ మెంట్ ఫర్ పబ్లిక్ వర్క్స్ అండ్ ఆల్సో ఫ్రమ్ టెండర్ అప్రూవల్, టెండర్లు కానీ రకరకాల దానిలో మరి నేను నీకు ఇంత తక్కువకి ఇస్తా, ఇంత తక్కువ ఇచ్చేస్తా అని చెప్పి డబ్బులు అనేది రావడానికి అవకాశం ఉంది. వేర్ మనీ గోస్, సరే ఈ రకరకాల డబ్బు వచ్చింది అది ఎటుపోతుంది అంటే పోస్టర్స్కి వెళ్తుంది, బ్యానర్స్ వెళ్తుంది, ఓటర్స్ని ఆకట్టుకోవడానికి గిఫ్ట్ లైక్ ఫుడ్ బిర్యానీ తినిపించడం, బట్టలు పంచడం, టిప్స్ వేయడం, ఎన్నికల ప్రవర్తన ఇవ్వాలి చూపి 8 అంశాలు కూడా మరి ప్రవర్తన నియమాల్లో కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఎన్నికల ప్రవర్తన నియమాలు అనేది రాజకీయ పార్టీలకు కానీ అభ్యర్థులకు కానీ మరి ఉంటుంది. ముఖ్యంగా దీనిలో 8 అంశాలు ఏంటంటే ఇప్పటి సాధారణ ప్రవర్తన అంటే పొలిటికల్ పార్టీ కానీ క్యాండిడేట్ కానీ ఏ రకంగా ప్రవర్తించాలనేది మరి మోడల్ కోడ్ కండక్ట్ అనేది ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా సమావేశాలు మీటింగ్స్ ఏ రకంగా పెట్టుకోవాలి, దానికి ఎక్కడ పర్మిషన్ తీసుకోవాలి, ఏ డేటు ఏ టైం అనేది కూడా దీంట్లో చర్చించడం జరుగుతుంది. ర్యాలీలు సభలు, మరి ర్యాలీలు సభలు ముందుగా అనుమతి తీసుకోవాలి, ఏ రూట్లో పోతున్నాం, ఎవరి ద్వారా తీసుకోవాలి అనేది కూడా దీంట్లో గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పోలింగ్ రోజు చేసే పనులు, అదేవిధంగా పోలింగ్ బూత్ దాని చుట్టుపక్కల ఉండే అంశాలు ఏమనేది 5వ నెంబర్ ఐటెంలో చెప్పడం జరుగుతుంది. ఎన్నికల సంబంధించిన అబ్జర్వర్ చేసే పనులు మరి 6వ నెంబర్ అంశంలో చెప్పడం జరుగుతుంది. 7వది ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీ, అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ పార్టీ పవర్ మన అసెంబ్లీ డిజాల్వ్ అయినప్పటికీ కూడా మరి ఆపద్ధర్మ ప్రభుత్వానికి ఉండాల్సిన యొక్క ఎన్నికల కోడ్ ఏంటి అనేది కూడా మరి దీనిలో చర్చించడం జరుగుతుంది. చివరిగా ఎన్నికల మేనిఫెస్టో మార్గదర్శక, మరి దీన్ని డీటెయిల్గా ఇన్ బ్రీఫ్ గా మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్లో అధికారులు చెప్పడం జరిగింది. మరి ఇన్ బ్రీఫ్ గా చెప్పాలంటే మరి జనరల్ కాంట్రాక్టర్ ముఖ్యంగా ఒక పార్టీ కానీ అభ్యర్థి కానీ మరి కులాల ప్రాతిపదిక కానీ మతాల ప్రాతిపదిక కానీ మరి ఓట్లు అనేది అడగకూడదు, మరి పరస్పరం ద్వేషం కలిగించేలా మరి చేయకూడదు అనేది ఈ జనరల్ రూల్స్ కండక్ట్ లో ఉంది. ఒక పార్టీ ఇంకో పార్టీని విమర్శలు చేస్తే కేవలం పాలసీల మీద, కార్యక్రమాల మీద, మరి పాస్ట్ యొక్క పరుల మీద, వర్క్స్ మీద చేయాలి తప్ప వ్యక్తిగత దూషణలు కానీ అటువంటి మరి వ్యక్తిగత విమర్శలు కానీ చేయకూడదు. తర్వాత ధృవీకరించని ఆరోపణలు, వక్రీకరణలు పార్టీపై కానీ అభ్యర్థులపై కానీ చేయకూడదు. ఒక వ్యక్తి మీద ఆరోపణ ప్రూఫ్ కాకుండా మరి అతన్ని ఆరోపణలు ఉన్నట్టు కానీ అటువంటి మరి ఆరోపణలు వక్రీకరణలు కానీ మరి పార్టీ కానీ క్యాండిడేట్ కానీ ఎన్నికల ప్రవర్తన నియమాల ప్రకారంగా చేయకూడదు. ఖచ్చితంగా మా టీమ్స్ కూడా ఉంటాయి, స్టాటిక్ సర్వైలెన్స్ మన ఎఫ్ఎస్టీ ఉంటుంది, తర్వాత వీడియో సర్వైలెన్స్ టీమ్ ఉంటుంది. ఈ టీమ్స్ అన్ని కూడా ప్రతి ఒక్క పార్టీ సభలు సమావేశ కార్యక్రమంలో అవన్నీ కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు
మరి ఎన్నికలు ప్రజాప్రవాదంలో స్వేచ్ఛాయుత వాతావరణం నిర్వహించడానికి ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేయడానికి మరి మ్యాండేట్ కానీ పొలిటికల్ పార్టీ కానీ సహకరించాలి. ఓటర్ స్లిప్పులు ఉంటాయి, దాని మీద పార్టీ సింబల్ కానీ లేకపోతే అభ్యర్థి పేరు కానీ పార్టీ యొక్క మరి చిహ్నాలు కానీ ఎటువంటివి కానీ ఏ కూడా ముద్రించకూడదు. అదేవిధంగా మరి ఓటర్కి మద్యం కానీ డబ్బులు కానీ ఇంకేమైనా గిఫ్ట్ కానీ ఎట్టి పరిస్థితుల్లో పంచకూడదు. మరి దానికి సంబంధించిన ప్రొవిజన్స్ కూడా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.